దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక కృపా వాక్యం వింటున్న పిల్లలందరూ మరి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు సన్నిధిలో మనందరం కలుసుకొనినప్పుడు దేవుని వాక్యము జీవము కలిగిన మాటలని గుర్తుంచుకొని వాక్యం వింటున్నప్పుడల్లా ప్రభువుకి మహిమగా మనందరం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక ప్రభు చిత్తములో మనం ఎదుగుట దేవుడికి ఇష్టమై ఉన్నది ఈ వాక్యము అనేక మందికి ఉపయోగపడేలాగా మీ అందరూ ప్రార్థించాలని మనవి చేస్తున్నాను అలాగే మరి మనం చదువుకుందాం వాక్యంలోకి వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన జీవముగల తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నా నీ కృప కలిగిన మాటలు నీ దయ కలిగిన మాటలు ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి నీ బిడ్డల హృదయములో నాటింపచేయండి కృపా వాక్యం వింటున్న పిల్లలందరూ బలవంతులుగా ఉండాలని వాక్యానుసారంగా జీవించాలని నీ వాక్యము వారి హృదయములో హత్తుకోవాలని వారి హృదయములో ఉన్న ముసుకును తీసివేసి మీ వెలుగులో భద్రపరిచి ప్రకాశింపచేసి మహిమ పొందమని నా నోటని ప్రభువా నన్ను మరుగుపరిచి మీ నోరుగా ఉండి మాట్లాడండి మీ వాక్యము జీవ పోటలు జీవ నదులు మాలో నాలో ఉండ సమస్త కల్మషములు కడిగివేయండి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుచున్నాం తండ్రి ఆమేన్ మొదటి రాసిన యోహాను పత్రిక 3:7 చదువుదాం ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది దేవుని ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను దేవునికి స్తోత్రం ఇక్కడున్న పిల్లలకి యోహాను గారు రాసిన పత్రికలో ఎలా సంబోధిస్తా ఉన్నాడంటే ప్రియులారా అని పిలుస్తున్నాడు మొదటి మాట మనలను మనము దేవుడికి ఏమై ఉన్నాము అని పిలుస్తున్నాడంటే ప్రియులారా ప్రియులు అనగా దేవునికి ఇష్టమైన వారు దేవునికి ఇష్టులైన బిడ్డల్ని ప్రియులు అంటారు ఈ ప్రియమైన పిల్లలు ఖచ్చితంగా మనం ఒకరినొకడు ప్రేమింతుము ఈ ప్రియులు అనేవారు ఎలా ఉండాలి అని మనకి నేర్పుతున్నాడంటే ప్రేమ కలిగి ఉండాలి సహోదరులము ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ ఎవరిలో లేదో ఎక్కడ లేదో మన జీవితంలో ఎక్కడెక్కడ కోల్పోయామో ఆ ప్రేమను వెతికి వెంటాడాలి దైవ భయము కలిగిన పిల్లలందరూ చేయవలసిన పని ఇది కాబట్టి దేవుని ప్రేమ ఎక్కడెక్కడ కోల్పోయామో ఎవరి దగ్గర కోల్పోయామో తప్పుకోకుండా ఈ ప్రేమను వెదకోకోకుండా గుడ్డిగా బోధించిన నేను వంకరగా వింటున్న మీరు కూడా దేవుని చిత్తములో లేనివారని వాక్యము తేట తెల్లగా అర్థమవుతుంది అందుకని గుడ్డిగా ఉండకూడదు వంకరగా ఉండకూడదు మెళుకువగా ఉండి వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి ఆయన ఏమంటున్నాడంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ఈ ప్రేమ ఎవరి వలన కలుగుతుందంటే దేవుని వలన మాత్రమే ప్రేమ కలుగుతుంది ప్రేమ లేకపోతే వ్యర్థము ప్రేమ లేకపోతే వ్యర్థము అని బైబిల్ చెబుతుంది అంతేకాక ఎవరి నుండి కలుగుతుంది అంటే నేను బాగా ప్రేమించాను అని అనుకుంటాం కంటే దేవుని దగ్గర ప్రేమించలేని మనము ప్రార్థన చేస్తే తప్పుకోకుండా ప్రేమని దేవుడిస్తాడు ఆ ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది దేవుని మూలముగా కలిగిన ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది ఎందుకంటే మనం ప్రేమిస్తే మనుషులు చూసేలాగా ప్రేమిస్తాం మనుషులకి కనపడేలాగా ప్రేమిస్తాం కానీ యేసయ్య ప్రేమ ఎవరికి కనపడదు తప్పుకోకుండా అది ఉప్పొంగదు మర్యాదగా అమర్యాదగా నడవదు దేవుని ప్రేమలో ఉన్న పిల్లలు ఇలా అణుకోగలిగి ఉంటారు ఇలా మెళుకోగలిగి ఉంటారని మరి ఖచ్చితంగా బైబిల్ మనకు నేర్పుతోంది ఈరోజు
అందుకని దేవుడిలో నుండి ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే మనము ఆయన సిలువ వైపు చూడాలి. ఆయన సిలువలో ఎవరి వలన సిలువ వేశారు, ఆయన ఏ పాపములు చేయలేదని, ఆయన నోట ఏ కపటము లేదని, ఆయన ఏ పాపములో ఎక్కడ జారిపోయి పడిపోయిన వాడు కాదని, పాపము లేకుండా పుట్టాడని బైబిల్ మనకు ఖచ్చితంగా చెబుతుంది. అందుకని పరిశుద్ధుడైన దేవుణ్ణి నీతిమంతుడుగా ఎంచుకొని మన హృదయంలో చేర్చుకొని ఆ పరిశుద్ధుడైన దేవుడు మన కొరకే మన పాపములో ఆయన విప్పు మీద మోసుకుంటూ మన ఎడల చూపుతున్న ప్రేమ ఎంత విలువైందో, ఎంత విలువైందో. ఆ ప్రేమకు మించిన వారు భూలోకములోనే లేరని నేను తలపెడతా ఉన్నాను, తలవంచుతున్నాను. ఎంత ప్రేమించిన భార్య కూడా దేవుని ప్రేమ చూపలేదు. మంచిగా ఉన్నన్నాళ్ళు ప్రేమ చూపుతుంది భార్య అయినా, ఆరోగ్యం ఉన్నంతకాలం వాడుకుంటారు, ఆ తర్వాత వాడుకొనరు, మన ఇంకా చూడరు. కానీ తల్లి అయినా తండ్రి అయినా ఎంత ప్రేమ చూపినా వారికంటే మించిన ప్రేమ మన యేసయ్య దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు మనకి ప్రేమను గురించి నేర్పుతా ఉన్నాడు. ఈ మాట ఎక్కడ నుంచి వస్తుంది అంటే దేవుని మూలముగా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? ఆయన సిలువ యజ్ఞము చేసే వరకు ఎన్నో ఎంతో బరువు కలిగిన కాడిని మోస్తూ ఆయన పాదాల దగ్గరికి నడుస్తూ ఆ సిలువ యజ్ఞం మీద వేలాడే వరకు, సిలువ మోసే వరకు ఈ కాడి మోసుకుంటూనే ఎవరిని దూషించలా అనేక మంది ప్రజలు గేలి చేశారు, ఏళన చేశారు. కానీ ప్రేమే చూపాడని మనకు తెలుపుతూ ఉంది బైబిల్. మనం నమ్మాలి. నమ్మి విశ్వసించు వారికి ఏ కలవరము లేదు అని చెప్తున్నాడు. కనుక ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అంటే ప్రేమించే ప్రతి ఒక్కడు ఎవరి నుండి పుట్టాడంటే దేవుని మూలముగా పుట్టాడు అని అర్థం చేసుకోవాలి మనం. దాంభికంగా యేసయ్యని పేరు చెప్పి నమ్మించి కోకొల్లల మంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కాదు, వాళ్ళని కూడా పరిశీలించి ఆత్మదేవుడు నీకు ఇస్తాడు. ఎవరు ప్రేమ గలవారు, ఎవరు ప్రేమ గలవారు. అయితే దేవుని మూలముగా పుట్టిన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కానీ వారు దేవుని ఎరుగుదురు, దేవుడు వారిని ఎరుగును. మొదట మనము దేవుని ఎరిగేమని కాదు. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది వాక్యము, మనందరం వింటున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు అంటే ఆయన లేకపోతే జీవించలేమని బైబిలే గ్రేడ్ చేస్తుంది. దేవుడు లేకుండా మనం జీవించలేము. ఒకవేళ మనం జీవించినా దేవుని కలిగిన జీవితం వేరు, లోకములో ఉన్నవారు జీవించటం వేరు. అది ఆయన మనకు నేర్పుతున్నాడు. లోకములో ఉన్న వారందరూ, ప్రార్థన లేని వారందరూ, విగ్రహారాధికులు, సినిమాలు, శికారులు, అయితే ఎన్నో రకాలుగా నటించేవారు జీవిస్తున్నారు. వారు వారి నటన వేరు, వారి జీవితము వేరు. అయితే మన జీవితము దేవుడికి ఇష్టమై ఉండాలి. అందుకని ఈ విధంగా రాశాడు, మనము దేవుని ప్రేమించితమని 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించను. దేవునికి స్తోత్రం. మనమే దేవుణ్ణి ఎలా ప్రేమించాం మనకు అసలు తెలియదు కదా. యేసు ప్రభువారు వచ్చి 2022 సంవత్సరాలు అయింది, ఆయన చనిపోయారు, తిరిగి లేచారు, మరలా పరలోకం వెళ్ళారు, మహిమ రాజ్యంలో ఉన్నారు. అయితే మనందరం చూసామా, ఎంతమంది ప్రజలు ఇన్ని తరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఎంతమంది చనిపోతూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ యేసు ప్రభువారు పుట్టడం పెరగటం చూడలేదు. బైబిల్ చెబుతుంది, నమ్ముతున్నాం.
బైబిల్ మాట నమ్మి విశ్వసించిన వారికి ఈ వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే మనము దేవుని ప్రేమించలా, దేవుడే మనలను ప్రేమించెను. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు మనల్ని ప్రేమిస్తేనే దేవుని ప్రేమించటం మనకు చేత అవుతుంది. ఎంతో కొంత, అంత కాదు కొంత. ఎందుకంటే ప్రార్థన చేయడం, కన్నీరు కార్చడం, ఉపవాసం ఉండటం, విజ్ఞాపన చేయడం, కానుకలు ఇవ్వడం, దేవుడి సన్నిధికి నడవడం దేవుని చిత్తమై ఉన్నది. ఈ క్రమాలు ఎవరు చేస్తున్నారో ఆయనకి ఇష్టమైన రీతిలో వారిని దేవుడు ప్రేమించాడు. ఈ క్రమాలు చేయకముందే ఆయన ప్రణాళిక నీ మీద ఉండి నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు యేసయ్య సన్నిధికి రాగలుగుతున్నావు, యేసయ్య దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నావు, యేసయ్యతో మమేకమై జీవించగలుగుతున్నావు. ఇది అర్థం చేసుకొని మనము దేవుని ప్రేమించలా, దేవుడే మనలను ప్రేమించెను. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మన పాపాలు కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేయటానికి శిలువ యజ్ఞం జరిగింది. శిలువలో ఆయన ప్రాణాన్ని దానం చేశాడు. అందుకని మనం ఖచ్చితంగా ఆయన శిలువలో ప్రేమ ఎట్టిదో మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? మన తల్లి పెట్టదు, మన తండ్రి పెట్టడు, నా భార్య పెట్టదు, నా భర్త పెట్టడు అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా చనిపోయిన వారి వెంట వెళ్తున్నారా? ఎందుకో 4 రోజులు 10 రోజులు నెలలో ఏడ్చి వెంటనే మర్చిపోయేవారు ఉన్నాం లోకంలో, అలాగే ఉన్నాం. అయితే మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏసై తప్ప మరెవ్వరూ ప్రాణం పెట్టలేదు. అందుకని ఆయన ప్రేమను రుజువు చేసుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు కదా, ప్రేమించి తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపించాడు. ఇందులో ఎలా ప్రేమ అనేది అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ, ఇంటింటికి తిరిగి నిన్ను ప్రేమించేనమ్మా నీకు ఇల్లు కడతాను, నిన్ను ప్రేమించేనమ్మా ఒక డాబా మీద కూర్చోబెడతాను అలాగని, మంచి ఉద్యోగం ఇస్తే దేవుడు ప్రేమించాడని, మంచి చదివిస్తే దేవుడు ప్రేమించాడని కాదు. మనలో ఉన్న ప్రాణము జీవము దేవుడిది. అస్సలు మనల్ని ప్రేమించాడు అంటే జీవము లేకుండా నడవలేము, ప్రాణం లేకుండా బ్రతకలేము, అలాగే ఊపిరి లేకుండా తిరగలేము. ఆ మూడు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన చేతిలో సమస్తము గుప్తమై ఉన్నవి. అందుకని ఈ ప్రేమను కరెక్ట్గా తెలుసుకొని మనం ఎవరిని ప్రేమించలేకపోతున్నాం, ఎవరిని ప్రేమించలేకపోతున్నాం, ఎందుకు ప్రేమ చూపలేకపోతున్నాం? సేవకులతో సహా ఖచ్చితంగా వాక్యాన్ని నడవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రేమ లేక, మాది సంఘం నేను గొప్పగా ఉండాలి అనుకుంటున్నారు. గొప్ప ఈ లోకంలో గొప్ప చేసుకున్నా పరలోకంలో గొప్ప కాదు. నువ్వు యేసయ్య మాట విని ప్రేమ చూపితేనే అక్కడ గొప్పతనం ఉంది. వాక్యం చెలవిస్తుంది, నేను గొప్ప, నా సంఘము గొప్ప, నేను చేస్తున్న పరిచర్య గొప్ప, లేకపోతే నా భార్య నా పిల్లలు గొప్ప, నా మా సేవకుడు గొప్ప, అలా కాదు. దేవుడు గొప్ప, సేవకుడు నిలబెట్టిన దేవుడు గొప్ప, పిల్లల్ని భార్యను ఇచ్చిన దేవుడు గొప్ప. నీ గొప్పతనం ఏమి లేదని గుర్తించాలి. ఇందులో ఈ గొప్పతనం మనకుంటే ఇక్కడ ఒకళ్ళ పూదొండలేస్తారేమో. ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు, మెరిటైన వాళ్ళు, గొప్ప వాళ్ళు ఉంటే ఇంకా అధికంగా డబ్బులు ఇస్తారేమో, అంతే. కానీ పరలోకం ఇవ్వరు కదా, పరలోకం ఇవ్వగలరా? మాయ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, మోసంగా దేవుని పేరు చెప్పుకొని నటించేవాళ్ళు దేవుని రాజ్యము చేరగలరా? దేవుని రాజ్యము చేరకపోగా నటించేవారే అందరూ కలిసి ఒకవేళ చేతులెత్తి నిన్ను లేపిన యెడల దేవుని రాజ్యం నీకు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇది నిజం. కనుక మనం ఖచ్చితంగా దేవుని ప్రేమను చూపటానికి ఇంకా మనం ప్రయాసపడదాం. ఎవరు ఇంకా మనకి సేవకు పరిచర్యకు అడ్డుగా ఉంటున్నారో వారిని ప్రేమించి ప్రార్థన చేద్దాం.
వారు ఎవరు దేవుని కొరకు ఇంకా తిరుగుబాటులో జీవిస్తున్నారో వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నారో వారిని ఇంకా మార్చమని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఎలా ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారంటే దేవునికి స్తోత్రమే. ఎందుకు అంటే దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న వారిని దేవుని చిత్తములో నడవని వారిని ప్రేమించటం చాలా గొప్పతనం. ఎందుకంటే వాక్యం చెబుతుంది కదా లోకస్తులు కూడా సుంకరులు పరిచయలు కూడా అలాగే ప్రేమిస్తున్నారు కదా అని రాసి ఉంది మత్తయి సువార్తలో. ఎందుకంటున్నాడు ఆ మాట మనల్ని ప్రేమించిన వారినే మనము ప్రేమించినట్లయితే సుంకరులు పాపులను అలాగే ప్రేమిస్తున్నారు. పెట్టిన వారికే పెడుతున్నారు ఇచ్చిన వారికే ఇస్తున్నారు. కానీ అట్ట ప్రేమ ఎంతమందిలో ఉందో వారందరూ సుంకరులతో పాపులతో నమకార్థ క్రైస్తవులతో ఆచార క్రైస్తవులతో పోల్చబడినది. దేవునికి స్తోత్రం. నువ్వు సుంకరుల్లో ఉన్నావా పాపుల్లో ఉన్నావా ఒకవేళ నామకార్థ క్రైస్తవుల్లో ఉన్నావా ఇలాగ చూస్తే పాపుల గుంపులో ఉన్నావా? ఏ గుంపైనా చూడు పాపులు కూడా ఒకరిని ఒకరు ప్రేమిస్తారు. ఇంటిలో ఉన్నదంతా దోచి పెడతారు. వాళ్ళకు కూడా ప్రేమ ఉంది. అయితే రకరకాల ప్రేమ. ఇది దోచుకునే ప్రేమ లేకపోతే విడిచిపెట్టే ప్రేమ ఇలాగ ఉండకూడదు. ఎందుకంటే బైబిల్లో ముద్దులు ఉన్నాయి. ఇస్కరియోతు యూదా యేసు క్రీస్తుని పట్టించే ముద్దు పెట్టాడు. విరోధమైన ముద్దు పెట్టాడు. ప్రేమ ముద్ద కాదు, వార్ప ముద్దు పెట్టింది. తన అత్తయ్యను నోయోమిని విడిచిపెడుతూ వార్ప ముద్దు పెట్టి విడిచిపెట్టి మరలా మోయాబీలతో కలిసిపోయింది. ఈ ముద్దు ప్రేమైందా? అలాగంటే రూతు ప్రేమించి నేను నిన్ను వెంబడిస్తా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చచ్చిపోయిన కాడ నేను కూడా చచ్చిపోతాను అంది రూతు. ఇలాంటి ప్రేమ ఇది ప్రేమ అంటారు. ఇది ప్రేమ అనరు. ఇస్కరియోతు యూదా సైన్యంలో కలిసి నేను కూడా నీతో ఉంటాను ప్రభా, నీతో నేను చేయగలిపి ఉంటాను, నీవు చెప్పినట్టు వింటానని శిష్యులతో కలిసినప్పుడే శిష్యులందరూ వద్దన్నారు యేసుక్రీస్తు ప్రభువుని. అయితే వాడు నాతో ఉంటాను, నేను ఒప్పుకుంటా సరి చేసుకుంటా అంటున్నాడు కదా. మనం ఓర్చుకొని అతను కలుపుకుందాం అని కలుపుకున్నాడే కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పోవునంతగా శ్రమలు వచ్చినా అతన్ని విడిచిపెట్టలేదు. అతను ప్రేమిస్తూనే వచ్చాడు. అతని మీద ఎంతమంది ఎన్ని అపోహలు చెప్పినా ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడయ్యా, నాయకత్వము కోరేవాడు, ధనము మీద ఆశ ఉన్నవాడు, డబ్బును ప్రేమించేవాడు, ఇతడు పార్టీ అధికారం గలవాడు, ఆ పార్టీలో మమేకమైన వాడు, ఇతడు వద్దు అని చెప్పినా అతన్ని ప్రేమించాడు. మారతాడేమో అని ప్రభువారు ప్రాణమును పోగొట్టుకుంటాకైనా ఇష్టపడ్డాడు కానీ ఇస్కరియోతు యూదాని కొట్టలేదు, తిట్టలేదు, గంటి వేయలేదు, ద్వేషించలేదు. అలాగని మరి ఇస్కరియోతు ముద్దు పెట్టాడు. గెత్సేమన తోటకెళ్ళినప్పుడు యేసు ప్రభుకి ముద్దు పెట్టాడు. ఏమని పెట్టాడు? నేను వెళ్ళి వారిలో ఒక ఆయన్ని నేను గుర్తించగలను, కాబట్టి ఆయనకి నేను ముద్దు పెడతాను, ఆయనే యేసు ప్రభు అని చెప్పాడు. అప్పుడు మీరు పట్టుకోమని చెప్పాడు. ముద్దు పెట్టాడు. ప్రేమైన ముద్ద, సిలువకు అప్పగించే ముద్దు, కొరడాలతో కొట్టించే ముద్దు, అలాంటి ముద్దు పెట్టాడు. ఎవరైతే విషపూరితమైన మనస్సు పెట్టుకొని ప్రేమగా నటిస్తారో వారికి కూడా అంతకన్నా మరి రెట్టింపు నాశనము కలుగుతుంది. వాక్యంలో ఉంది నశించబడలేదా? యూదా ఇస్కరియోతు యూదా బ్రతికున్నాడా? క్షేమకరంగా ఉన్నాడా? కదా వాక్యంలో కీర్తనా గ్రంథం రాశాడు. మరి అలాగని ఈ విధంగా రాసినటువంటి వాక్యాలు అపొస్తలుల కార్యాల్లో అలాగని అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనిను గాక. వాడు ఉండ ఇంటిలో వాడు ఉద్యోగం పోయింది, వాడు కూడా నశించిపోతాడు, వాడు ఇల్లు వేరొకడు అనుభవించును గాక. ఇలాగని రాసి ఉండే కదా, నశించిపోలేదా? వెంటనే యేసు ప్రభుని శిష్యులు అందరూ ఎటు అటు పారిపోయారు. అందరూ పట్టుకొని తీసుకువెళ్ళిపోయారు.
వెళ్ళిపోయినాక వెంటనే ఖచ్చితంగా ఆ ముద్దు పెట్టిన అతడు వెంటనే ఉరేసుకొని చనిపోయాడని బైబిల్ చెబుతుంది. వ్యాఖ్యానాల్లో అయితే ఏముందంటే అక్కడ ఆ అరణ్యంలోనే ఆ గచ్చపొదలు కంపలోనే ఒక గొప్ప చెట్టుకి ఒక తాడు వేసి ఉందట. ఆ తాడు ఎప్పుడో ఎన్నడో ఎవరో వేసి ఉంటే అది ఊలిపోయిన తాడు అని తెలవక యేసుక్రీస్తు పట్టిన యేసుక్రీస్తుని పంపిన మరుక్షణంలోనే పట్టుకుపోయిన మరుక్షణంలోనే సైతానుడు నువ్వు మరణించు నువ్వు చనిపో అని వాడిని వెంబడించినట్టుగా వాడికి నేను చనిపోవాలి ఇక బతకూడదు అని 30 వెండి నాణ్యాలు ఎవరిచ్చారో వారి దగ్గరికి వెళ్ళి వారి గుమ్మములో వేసి ఖచ్చితంగా ఉరేసుకున్నాడని ఆ ఉరేసుకున్న క్షణంలో ఆ తాడు తెగిపోయిందని ఆ తర్వాత ఆ కొండ కొన రాయి కొన పొట్టలో గూసుకుపోయి వెంటనే పేగులు బయటపడ్డాయని లేఖనాలు చెబుతున్నాయి. మంచిగా ఉన్నాడా? మంచిగా లేడు. మనం కూడా ఎవరికి అపాయము అపార్థము అన్యాయము కీడు చేయకూడదు. చేస్తే తప్పుకోకుండా ఇలాంటివి మనకి సంభవిస్తాయి. భయపడి జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఇంకా అక్రంగా నడుపుతున్నారో వాక్యం తెలిసి ప్రార్థన చేస్తూ బైబిల్ చేతబట్టుకొని అన్యాయముగా అక్రమంగా నడుస్తూ చేదు మాటలు మాట్లాడుతూ ఉంటే వెనక తప్పుకోకుండా ఆ కీడు వారికి సంభవిస్తుంది. ఎందుకంటే ఇస్కరియోతు యూదా పెట్టిన ముద్దు ప్రేమలో ముద్దు కాదు. అందుకని నేను ప్రేమిస్తున్నా అంటే మన ఘనత ఏమీ లేదు. మన యేసయ్య మనకు ఘనత ఇచ్చాడు. బ్రతుకు జీవితాన్ని జీవించు, నా కొరకు భద్రముగా నేను నిన్ను నా రెక్కల చాటున భద్రపరుస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన అంటున్నాడు కదా, ఇంకేమన్నాడంటే తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. యేసు ప్రభువారే ప్రాణమే పెడితే ఆయన ప్రాణం పెట్టగా లేందే మనం ప్రేమించకూడదా? ఎంత ప్రేమ! మనం ఖచ్చితంగా ప్రేమ చూపాలని బైబిల్ చెబుతుంది. అయితే మనం ఖచ్చితంగా, ఆయన అంటున్నాడు కదా, ఆయనే మన కోసం ప్రేమ చూపాడే, ప్రాణం పోవునంతగా ఏడ్చి మొరపెట్టి తండ్రిని వేడుకున్నాడే, అలాంటి ప్రేమలో ఎవరిని దూషించేలా ప్రపంచం అంతా గేలి చేశారు, హేళన చేశారని మనం సిలువ యజ్ఞం అప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. ఇవి కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. కొన్ని చర్చిల్లో కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటే ఈరోజు సిలువు రోజు కాబట్టి ఆచారంగా చదువుకున్నాం, ఆచారంగా చెప్పుకున్నాం, ఆ తర్వాత మన జీవితం మందే, మన ఇష్టం మందే అనుసరించటం లేదు. అంటే ఎంతమంది దైవజనులైనా ఎంతమంది ఆలయాలు నడిపే ఉపదేశకులు కానీ కాపరులు కానీ ఎంతమంది ఆచారంగా పాటిస్తున్నారో, ఆచారం కంటే విలువైంది నీ హృదయం. అలవాటుగా ఆచారంగా నడిస్తే కాదు, అనుసరించి నడుచుట దేవునికి ఇష్టం. అదే మనల్ని మన పాపముల కొరకు ఆయన మన పాపాల నిమిత్తం ఆయన మరణించి ప్రాయశ్చిత్తం చేసేసాడట. సిలువ యజ్ఞములు మరణించారు, ప్రాయశ్చిత్తం అయిపోయినాయి. ఇక మన పాపాలకు శిక్ష అయిపోయింది. ఇక ఎన్నడూ మీకు శిక్ష లేదు. ఇక ఎన్నడూ మీ పాపములకు క్షమాపణే కానీ ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను అన్నాడే ఇలాంటి దేవుడు. అందుకని ఎన్నో ముద్దులు ఉన్నాయి. ఆ ముద్దుల్లో ప్రేమ కలిగిన ముద్దేదో, ఓర్ప ముద్దేదో, అయితే రూతు ముద్దేదో, ఇస్కరియోతు యూదా ముద్దేటో మనం గమనిస్తే చాలా దూరమైన ముద్దులు ఉన్నాయి. అయితే ప్రేమైన ముద్దు కలిగి, ప్రేమైన మనసు కలిగి ఆ ముద్దే పెట్టక్కర్లా, ప్రేమ చూపితే చాలు. ప్రేమ విలువైంది, ప్రేమ బలమైంది, ప్రేమ మరణమంత బలవంతమైంది. ఖచ్చితంగా బైబిల్ రాశాడు. ఎవరు ఎప్పుడైనా నువ్వు ప్రేమ కోల్పోతే నువ్వే మరణిస్తావని బైబిల్ చెబుతుంది, మరణించావని చెబుతుంది.
ఒకవేళ పేరుకు బ్రతుకున్నా నీ ఆత్మీయస్థితి చచ్చిపోయింది. నీ ఆత్మీయస్థితి దేవునితో లేదు. నువ్వు చచ్చిపోయావు. అప్పుడే ఎక్కడ ప్రేమ లేదో అక్కడ నువ్వు చచ్చిపోయావు. మళ్ళా ఆ స్థితిని ప్రకటనలో రాశాడు ఆ మాట. నువ్వే స్థితిలో పడిపోతేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సహోదరులారా, సహోదరుడా ఖచ్చితంగా అడుగుతున్నాడు ఈరోజు ఏమని, నువ్వే స్థితిలో పడిపోతువో నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ స్థితి నుండి తిరిగిలే, ఆ స్థితి నుండి తిరిగిలే. లేచినట్టయితే మరలా నీవు జీవించినట్లుగా మార్గం తెరవబోతున్నా. లేకపోతే నీ దీపస్తంభమును నేను ఆ చోటుకి వచ్చి నేనే తీసివేస్తా అంటున్నాడు దేవుడే. ఖచ్చితంగా దీపస్తంభాన్ని తీసివేస్తే భూలోకంలో బ్రతకటానికి వీలు లేదు. నీ బ్రతుకు వ్యర్థం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎన్నిసార్లు కదా ఖచ్చితంగా ప్రేమ లేని స్థితి మనలోకి తెచ్చుకుంటూ ఉంటాం, దౌర్భాగ్యులం. అందుకని దేవుడు ఈరోజు ప్రేమ గురించి మనకు నేర్పుతూ ఉన్నాడు. మన జీవితంలో మనం బ్రతుకున్నట్టే ఉంటాం. మన ఆత్మీయస్థితి ఖచ్చితంగా బ్రతుకులు జీవము లేకపోతే వ్యర్థం. మన బ్రతికే బ్రతుకులు జీవము కలిగి ఉండాలని యేసయ్య మనకు నేర్పుతూ ఉన్నాడు.